అయితే ఇందులో ప్రధానంగా మనం చూస్తే పీకే నిన్నటిదాకా ఏం చెప్పిండు కాంగ్రెస్ పార్టీలో చేరుతాడు కాంగ్రెస్ పార్టీలో చేరుతాడు ఆయన చెప్పిండు కూడా నేను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతాను కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీతో కలిసిండు మాట్లాడిండు పార్టీని అభివృద్ధి చేస్తా అని చెప్పిండు ఇక్కడికి వచ్చి కేసీఆర్తో మంత్రాలు జరిపిండు కేసీఆర్కు నేను సూచనలు చేస్తా సలహాలు చేస్తా మీ అమ్మటే ఉంటా అని చెప్పి కేసీఆర్ చెప్పిండు అయితే ఇద్దరి మధ్యన మాట్లాడినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ఏం చెప్పిందంటే పీకే అనేటువంటి వ్యక్తి గొప్ప నిజాయితీ పరుడు ఈ దేశాన్ని మార్చడం కోసమే పుట్టినటువంటి ఒక మేధావి ఆయన ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రజల కోసం దేశం కోసం పనిచేసేటువంటి వ్యక్తి అని చెప్పి కితాబ్ ఇచ్చింది కాని ఇక్కడ తేలిందేంది తీరా చూస్తే కేసీఆర్ ఈ పీకే యొక్క సంస్థకి తన యొక్క ప్రచార బాధ్యత లేకపోతే వ్యూహకర్త బాధ్యతను అప్పగించిండు పన్నెండు వందల కోట్లో వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు ఎంతో కొంత డబ్బు ముట్ట చెప్పిండు అట్లనే సేమ్ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయన డబ్బు తీసుకున్నాడు డబ్బు తీసుకుని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయ ఈ వ్యూహకర్తగా ఉండడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు అయితే ఎప్పుడైతే పీకే కాంగ్రెస్లో చేరుతాడో చేరితే ఏమైంది ఇతర పార్టీల నుంచి వ్యూహకర్తగా వచ్చేటువంటి డబ్బులు రావు ఆగిపోతాయి కేసీఆర్ కూడా ఇంకా వద్దు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కాంగ్రెస్ లీడరు కాబట్టి నువ్వు నాకేం వ్యూహం చెప్పగలుగుతావు లేకపోతే ఇంకో పార్టీకి ఏం వ్యూహం చెప్పగలుగుతావు అనేటువంటి ఒక హడ్డీలు ఏర్పడుతుంది పీకే కంపెనీ బంద్ అయిపోతుంది కాబట్టి ఆయన అయ్యల కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఆగిండి నాకు అనిపిస్తూ ఉంది